नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी वारसत्व कुटुंब राजकीयालकु बीजेपी मारुपेरुगा मारनुंदा अवकाशं दोरికినప్పుడల్లా कुटुंब पालनकु तामु एप्पटिकी व्यतिरेकमनि सुद्दुलु चेबुतारु मोदी मरी सొంత पार्टीलो नेतल परिस्थिति एमिटि सొంత पार्टीलोनी केंद्र मंत्रुलु राष्ट्र मुख्यमंत्रुलु मंत्रुलु जातीय नेतलु राष्ट्र नेतल वरकु वारी वंश वारसुल संगति एमिटि मोदी प्रयोगिंचिन व्यंग्यास्त्रालु नेडु आयन मेडके चुट्टुकुंटुन्नाया ఏం జరుగుతుంది కమలం పార్టీలో వాచ్ ద స్టోరీ ఇన్ ముద్రా టీవీ జాతీయ స్థాయిలో కుటుంబ వారసత్వ రాజకీయాలు అనగానే మొదట అందరికీ కాంగ్రెస్ పార్టీనే గుర్తుకు వస్తుంది నెహ్రూ గాంధీ కుటుంబమే కళ్ళ ముందు కనిపిస్తుంది అందుకు కారణం ఉంది నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు నాలుగు తరాలుగా గాంధీలే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక భూమికను పోషిస్తూ వచ్చారు అలాగే జాతీయ స్థాయిలో రాష్ట్రాల స్థాయిలోనూ కాంగ్రెస్ కుటుంబాలు కనిపిస్తాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల విషయాన్ని తీసుకున్న కాసు బ్రహ్మానంద రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పివి నరసింహారావు జలగం వెంగళరావు చెన్నారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా కనీసం ఓ 10 మంది మాజీల సంతానం పుత్ర పౌత్రులు రాజకీయాల్లో ఉన్నారు राष्ट्र मंत्रुलु एंपीलु एमएलएल वारसुलनु कूडा लेक्कलोकी तीसुकुंटे ओक्क अविभक्त आंध्रप्रदेश राष्ट्रंलोने वारसत्व राजकीयाल्लो मुनिगि तेलुतुन्न कुटुंबालु ओ 100 वरकु तेल्तायि इक प्रांतीय पार्टील विषयमैते चेप्पने अक्कर्लेदु अयिते कुटुंब वारसत्व राजकीयालु पक्कागा लेक्कलु तीस्ते कांग्रेस कंटे बीजेपीलोने वारसत्व लक्षणालु एक्कुवगा कनिपिस्तायि बीजेपीलो वारसत्व वासनलु असले लेवनि अन्ना अनुकुन्ना अदि आत्मवंचन तप्प मरोकटि कादु నిన్నగాక మొన్న అధికారం రుచి మరిగిన బీజేపీలోను ఇప్పటికే అనేక మంది వారసులు కనిపిస్తారు ప్రస్తుత పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి బీజేపీకి 388 మంది ఎంపీలు ఉంటే అందులో 45 మంది వారసత్వ నిచ్చెనలకి పైకొచ్చిన వారే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఈ నిష్పత్తిలో వారసత్వ ఎంపీలు లేరు ప్రస్తుత కేంద్ర మంత్రుల్లోను వారసులు ఉన్నారు అనురాగ్ ఠాకూర్ పీయూష్ గోయల్ ధర్మేంద్ర ప్రధాన్ వారసత్వ కోటాలో మంత్రి పదవులు పొందారు కొత్తగా కాషాయం కట్టిన జ్యోతిరాదిత్య సింధియాకు ఇటు కాంగ్రెస్ వారసత్వం అటు బీజేపీ వారసత్వం రెండు ఉన్నాయి అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీకి చెందిన మేనకా గాంధీ మోడీ మొదటి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ఆమె కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీగా ఉన్నారు కేంద్రంలోనే కాదు రాష్ట్రాల్లో కూడా సీనియర్ బీజేపీ నాయకుల సంతానం రాజకీయాల్లో ఉన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కుమారుడు ఇలా చెప్పుకుంటూ పోతే కమల దళంలోను వారసులకు కొదువలేదు మన రాష్ట్రంలో కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి రాజకీయ అరంగేట్రం చేశారు పార్టీలో బంధు ప్రీతికి కుటుంబ రాజకీయాలకు చోటు లేదని గొప్పలు చెప్పుకుంటూనే బీజేపీ నేతలు తమ వారసులను ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిపించుకునేందుకు తహతహలాడుతున్నారు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా మంది నేతల కుటుంబాల్లో మనిషికో పదవి అనుభవిస్తున్నారు ఇకనైనా ఎదుటి వారిపై విమర్శలు చేసే ముందు తమ పార్టీలో పరిస్థితి ఏమిటా అనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికైనా మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ ముద్ర టీవీ